పట్టపగలే చుక్కలు చూడడం అంటే ఏమిటో ఆ గ్రామ రహదారిలో వస్తే తెలుస్తుందంటున్న కొమరోలు మండలంలోని ఎర్రగుంట గ్రామ ప్రజలు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని ఎర్రగుంట గ్రామం వెళ్లే రహదారి 2 కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు ఉండడం, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బురదమయమై 108 వాహనంతో సహా అనేక వాహనాలు ఇరుక్కుపోయిన వార్తలు గతంలో ప్రసారమైన విషయం తెలిసిందే. తాజాగా అదే రహదారిలో ట్రాక్టర్, ఓ ప్రైవేట్ వ్యాన్ ఒకేసారి ఇరుక్కుపోయి పట్టపగలే వాహనదారులకు చుక్కలు చూపించాయి. దాదాపు 5 గంటల పాటు కష్టపడ్డా కూడా వాహనాలు బయటకు రాలేకపోయాయి. వర్షాలు తగ్గినా రోడ్డు చెమ్మ ఎక్కువగా ఉండడం, వాహనాలు ఇరుక్కుపోవడం నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంతవరకు ఏ ఒక్క అధికారి కానీ, రహదారికి సంబంధించిన అధికారులు కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ, కనీసం వార్డు సభ్యులు కూడా అటువైపు చూసిన పాపాన పోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా శాసనసభ్యులు అన్న వెంకట్రాంబాబు, మండల స్థాయి నాయకులు, అధికారులు ఇక్కడికి వచ్చి రోడ్డును పరిశీలించి త్వరగా రోడ్డు వేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు పనులతో ప్రభుత్వ పాఠశాల